నెంబర్లు వేస్తున్నాడు కానీ చెక్లు అకౌంట్ లో పడట్ల అకౌంట్ లో పడకుండా అది ఆస్తి కింద ఎక్కడ ఉన్నట్టు అని చెప్తున్నారు కదా అట్లాగే వీళ్ళకి కూడా ఎవరికో ఇచ్చినట్టు చూపెట్టారు ఇవ్వలేదు అనేది ఇంకోటి ఇంకా కొంత 500 కోట్లు ఎంతో అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంది అని డౌట్ అప్పుడు అన్క్లెయిమ్డ్ అమౌంట్ ప్లస్ కొన్ని చెక్స్ రిటర్న్ అయినాయి అని ఆ లిస్ట్ అంతా రావాలి అప్పుడు 17 ఏళ్ల నుంచి చెక్ రిటర్న్ అయినా కూడా డబ్బులు ఇవ్వకపోతే అది క్రైమ్ అవుతుంది అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంటే అది గవర్నమెంట్ కి ఇచ్చేయాలి అప్పుడు డిపాజిట్లు కూడా పెరుగుతాయి కదా అప్పుడు 3000 కోట్లు దాటేస్తాయి నిజంగా 500 కోట్లు ఈ 2700 కోట్లు అని అనుకున్నా అనుకుంటే ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు అన్క్లెయిమ్డ్ ఇండివిజువల్ గా పెట్టుకోవడానికి కుదరదు అన్క్లెయిమ్డ్ మీన్స్ ఇల్లీగల్ మనీ అప్పుడు అది గవర్నమెంట్ కి సరెండర్ చేయాలి ఎందుకు చేయలేదు ఏమీ లేదు అందరికి ఇచ్చేశారు సేఫ్ అసలే గొడవలేదు అలా ఇచ్చినా కూడా ఇప్పుడు ఇష్యూ అదే అవుతుంది కదా ప్రాపర్టీ కన్సర్న్ లో అంటే ఒక ప్రాపర్టీషిప్ పేరుతో ఎలా ఇస్తారో చెక్స్ అనేది కూడా సుప్రీం కోర్టు అది ఉంటది అది టెక్నికల్ గా ఉంటది అప్పుడు పెద్ద సెక్షన్ ఉండదు కానీ ఒక వీళ్ళు భయపడేది ఏంటంటే లిస్ట్ ఇస్తే అందులో వీళ్ళ డౌట్ ఏంటంటే చాలా మంది లీడర్లు ఉన్నారు టీడీపీ వాళ్ళని అది మెయిన్ ఆ పేరు బయటపడుద్ది రైట్ చూద్దాం మొత్తానికి రామోజీరావు గారి వ్యవహారంలో మార్గదర్శి విషయంలో ఏం జరగబోతోంది ఇది ఎంతవరకు వెళ్తుంది దీన్ని